వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్ స్పెషల్ స్టోరీ. 20-25 ఏళ్ల క్రితం చెరువును పూడ్చడానికి అక్రమంగా రాత్రిపూట మట్టి తోలినోళ్ళు బాగానే ఉన్నారు. అందుకు సహకరించిన స్థానిక పోలీసులు మెరుగ్గానే ఉన్నారు. కబ్జా భూములకు అనుమతులు ఇచ్చినోడు కోట్లకు పడగలెత్తాడు. అడ్డదారులు అమ్ముకున్నోడు బాగుపడ్డాడు. హైదరాబాద్లో హల్చల్ చేస్తున్న హైడ్రా రూల్స్ వల్ల బలయ్యేది మాత్రం వాటిని కొనుగోలు చేసిన సామాన్య మధ్యతరగతి ప్రజానీకమే. ఇప్పుడు మీరు వింటున్నది అక్షరాల నిజం. హైడ్రా చర్యల వల్ల మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. లంచాలిస్తే చాలు, ఎలాంటి అనుమతులకైనా ఓకే అనే మూడ్ ఆఫీసులదైతే అప్పు చేసైనా సరే సొంతటి కళ నెరవేర్చుకోవాలనే తాపత్రయం కామన్ మ్యాన్ది. ఇలాంటి వారి అవసరాలను క్యాష్ చేసుకుని సైడ్ అయిపోయేవారు కొంతమంది బిల్డర్లు. ఇప్పుడేమో మీరు కొన్న స్థలం, కట్టుకున్న ఇల్లు అన్ని ఆక్రమణలే అంటుంది హైడ్రా. రూల్ అందరికీ ఒకటే, కబ్జా చేసి బలిసినోడికైనా బక్కోడికైనా సేమ్ ట్రీట్మెంట్ అంటుంది ప్రస్తుత ప్రభుత్వం. కావాలంటే ఇంకా నిర్మాణాలు ఉన్న అక్రమ కట్టడాలని కూలదోయండి, దొడ్డిదారులు అనుమతులు తెచ్చుకున్న వారిపై కొడరా జిలిపించండి, కబ్జాలు చేసి కోట్లకు వెనుకేసిన వాళ్ళ భరతం పట్టండి, అంతేగాని ఉన్నోడికి లేనోడికి అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు. తమ దాకా రాదనుకున్నారో, మేము అన్ని అనుమతులు పొందాం కాబట్టి కరెక్టే అనుకున్నారో, కానీ నిన్నటి వరకు హైడ్రా యాక్షన్స్కు ఎంతో ఉత్సాహంగా మద్దతిచ్చారు చాలామంది. ఇప్పుడు ఇలాంటి వారికి కూడా షాక్ ఇస్తుంది హైడ్రా. మీరు ప్రస్తుతం నివాసం ఉన్న చోట ఒకప్పుడు చెరువు ఉండేది, కాబట్టి అది కబ్జానే. సో మీరు ఖాళీ చేయాల్సిందేనని చెరువులని పూడ్చేసి నిర్మించిన ఇళ్లలో ఉంటున్న వారికి నోటీసులు ఇస్తున్నారు. మీరు కూలుస్తారా లేక మమ్మల్ని కూల్చమంటారా అంటూ డెడ్లైన్ పెట్టడంతో ఎటూ తేల్చుకోలేని డైలమాలో పడిపోయారు వాటిని కొనుగోలు చేసిన వారు. హైడ్రా నోటీసులతో కొత్త టెన్షన్ పట్టుకుందని, బొత్తిగా నిద్ర లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎటు నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో తెలియక బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి ఇంకొందరికి. కబ్జాల కూరైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యం మంచిదే అయినా అదేమీ అనుకున్నంత సులువైన పని అయితే కాదు. ఇప్పటికే ఎన్నో వందల వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. హైదరాబాద్ సంగతే తీసుకుంటే 33 కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగినవే. నిజానికి 20-30 ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో పట్టా భూములకు అనుమతులు ఇచ్చాయి అప్పటి ప్రభుత్వాలు. కాంగ్రెస్ టీడీపీల జమానలో అధికారుల పర్మిషన్తోనే ఇల్లు కట్టుకున్నారు సామాన్యులు. కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ జోరు మరింత పెరిగింది. ఎక్కడ కడుతున్నారు, ఏం నిర్మిస్తున్నారనే బేసిక్ రూల్స్ కూడా ఫాలో కాలేదు ఆనాటి అధికారులు. విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేయడంతో చెరువులు, పార్కులు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ చూసినా ఏదో ఒక నిర్మాణంతో ఫుల్ అయిపోయాయి. ఇక బిల్డర్ల మాటలు నమ్మి అన్ని రకాల అనుమతులు ఉన్నాయనే భ్రమతో ఇల్లు కొనుగోలు చేశారు చాలామంది. దశాబ్దాల తరబడి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా గడిపేసిన వారికి ఇప్పుడు హైడ్రా సడన్ ఎంట్రీ ఇచ్చి నోటీసులు జారీ చేయడంతో ఊపిరాటం లేదు చాలామందికి. తమ ఇల్లు కూల్చేస్తారేమోనన్న భయంతో వీరంతా బిక్కుబిక్కుమంటున్నారు. చెరువు మీద కట్టడాలు అంటే కబ్జా చేసినట్టే కదా అనే రూల్ కరెక్టే. అయితే ఇక్కడ దూకుడు ఆవేశం కన్నా ఎమోషన్స్ ముఖ్యమనే చర్చ జరుగుతుంది. చెరువులు, పార్కులు, కట్టడాలు అక్రమం అంటే అలా కట్టొచ్చని అనుమతులు ఇచ్చిన వారు మొదటి ముద్దాయిలు కదా అని అడిగేవారు లేకపోలేదు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ ఇలా వివిధ విభాగాల పర్మిషన్స్ ఇస్తేనే కదా నిర్మాణాలు జరిగింది. ఫ్లాట్ కొనుక్కునే వారికి బిల్డర్ అనుమతి పత్రాలు చూపిస్తే ఆ డాక్యుమెంట్లను బేస్ చేసుకుని బ్యాంకులు అన్ని రకాలుగా పరిశీలించి అంతా ఓకే అనుకున్న తర్వాతే కదా లోన్ ఇస్తారు. మరి ఇంత పగడబందిగా జరిగిన ప్రాసెస్లోనూ కబ్జా పేరుతో కూల్చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు రీసౌండ్ చేస్తున్నాయి ఇప్పుడు. పైగా గవర్నమెంట్ ఆఫీసర్ సంతకంతో ఉన్న డాక్యుమెంట్ అంటే చట్టబద్ధమే కదా. ఓవైపు కరెంట్ కనెక్షన్ ఇస్తారు, రోడ్లు వేస్తారు, వాటర్ బిల్స్ కట్టించుకుంటూనే మరోవైపు ఆక్రమణలు కూల్చేయడానికి బుల్డోజర్లు తెస్తామనడం ఏంటనేది హైడ్రా నోటీసులు అందుకున్న సామాన్యుడి ఆక్రందన. అయినా లంచాలకి మరిగి అనుమతులు ఇచ్చింది మీరు, తప్పులు మీరు చేసి ఇప్పుడు మా మీద పడతారేంటనేది వారి ఆక్రోషం. తెలిసో తెలియకో ఇలాంటి చోట్ల ఇల్లు కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి న్యాయం చేస్తుందనేది ఇంకొందరి ప్రశ్న. హీరో
ఢిల్లీలో అక్కినేని నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో మీ నిర్మాణం ఉందంటూ స్వయాన రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చారు. పరిచయాలు మేనేజ్ చేయగల నేర్పో, ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ఎన్ కన్వెన్షన్ను కాపాడుకుంటూ వచ్చిన నాగార్జునకే దాన్ని కూల్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది హైడ్రా. కొలతల్లో తేడా వస్తే మీ నిర్మాణాలు కూడా నీలమట్టమే అనే హింట్ ఇచ్చింది సీఎం సోదరుడికి. అంటే అర్ధబలం అంగబలం ఉన్న వారికే దిక్కు లేదు, ఇక మా పరిస్థితి ఏంటనే భయాలు వెంటాడుతున్నాయి సామాన్యులను. నాగార్జున, తిరుపతి రెడ్డి లేదా హిట్ లిస్ట్లో ఉన్న ఇంకొందరు బడాబాబులు, వీళ్లకు చెందిన ఒకటి రెండు నిర్మాణాలు కూల్ చేసినా వారికి పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళకున్న లెక్కలేని ఆస్తుల్లో ఇవి పీనట్స్. కమర్షియల్ బిల్డింగ్ అయినా ఇల్లైనా ఇది కాకపోతే మరోటి అన్నట్టు ఉంటుంది వాళ్లకు. కానీ కామన్ మ్యాన్ పరిస్థితి అలా కాదు కదా. రెక్కలు కష్టం చేసుకుని పైసా కూడగట్టుకుని అడిగిన లంచాలు ఇచ్చి సొంతింటికలా నెరవేర్చుకోవడానికి జీవితాన్ని దారపోస్తారు వీరంతా. బ్యాంక్ లోన్లు పర్సనల్ లోన్లు అంటూ సంపాదన అంతా ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది. అలాంటిది ఇప్పుడు హైడ్రా వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయండి, ఇల్లు కూల్ చేస్తామంటే ఇటు సొంత ఇల్లు లేక అటు అప్పులు మిగిలిపోయి జీవితం తలకిందులైపోవడం ఖాయం. ఒక హైదరాబాదే కాదు, అంతటా ఇదే పరిస్థితి. నగరాలు పట్టణాల్లో 70-80% భూమి ఒకప్పుడు అడవులు చెరువులకు సంబంధించిందే అని అందరు తెలుసు. మరి ఇప్పుడు వాటిని అన్నింటినీ కూల్ చేస్తారా? అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిమితులను ఎవరు నిర్ణయిస్తారు, ఎప్పుడు నిర్ణయిస్తారు? ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొలతలు మారితే అనుమతులు ఉన్నాయని నమ్మి కొనుగోలు చేసిన మాలాంటి వారి పరిస్థితి ఏంటి అనేది కామన్ మ్యాన్ క్వశ్చన్. అక్రమ నిర్మాణం అని ఇప్పుడు మీరు వచ్చి కూల్ చేస్తారు, రేపు పొద్దున కోర్టులు లేదు లేదు అది సక్రమేనని తీర్పు ఇస్తే రోడ్డు పడ్డ కుటుంబాలకి ఎవరు ఎలా న్యాయం చేస్తారు? హైకోర్టు ఎక్కువ హైడ్రా ఎక్కువ, అసలు హైడ్రా ఎంతకాలం ఉంటుంది? మళ్ళీ రూలింగ్ మారి అప్పుడొచ్చే ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తే పరిస్థితి ఏంటి? దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారిని ఇలా అర్ధాంతరంగా ఖాళీ చేసేయండి అంటే మా బతుకులు ఏం కావాలి అనే సామాన్యుల ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబిచ్చి తీరాల్సిందే.